ప్రేక్షకులందరికీ నమస్కారం. కుంభరాశి వారికి 2023 ఏప్రిల్ 19 బుధవారం రోజున గోచర రీత్యా ఎటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయి, ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు, మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా, వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే కుంభరాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతుందో ఇప్పుడు చూద్దాం. ద్వితీయ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈరోజు కుంభరాశి వారికి జీవితంలో కొన్ని ఇబ్బందులు ఉండవచ్చు. మీ ప్రణాళిక ప్రకారం పనులు జరగడం లేదని మరియు ప్రతి మలుపులో మీరు అడ్డంకుల్ని ఎదుర్కొంటున్నారని మీరు భావించవచ్చు. అయితే ఇక్కడ మీరు ఒక్క విషయం అర్థం చేసుకోవాలి, ఈ సవాళ్లు తాత్కాలికమైనవి మరియు కాలక్రమేణా గడిచిపోతాయి. ఈ సమయంలో సానుకూలంగా ఉండడం మరియు స్పష్టమైన మనస్సును ఉంచుకోవడం చాలా అవసరం. మీ ఒత్తిడిని తగ్గించుకోవడానికి మార్గాల్ని కనుగొనండి, లేకపోతే ఈ ఒత్తిడి మీ మానసిక ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. ఒత్తిడిని తగ్గించడానికి మీరు ధాన్యం లేదా వ్యాయామాన్ని ఆశ్రయించవచ్చు. ప్రతి సవాలు దానితో పాటు వృద్ధి మరియు అభ్యాసానికి కొత్త అవకాశాలని తెస్తుందని గుర్తుంచుకోండి. భవిష్యత్తులో మీరు విభిన్నంగా ఏమీ చేయవచ్చు మరియు మిమ్మల్ని మీరు ఎలా మెరుగుపరుచుకోవచ్చు అనే దాని గురించి ఆలోచించడానికి ఈ సమయాన్ని ఉపయోగించండి. నమ్మకంగా ఉండండి, మీకు మంచి రోజులు రానున్నాయి. మీ ఒత్తిడి పని లేదా వ్యక్తిగత సంబంధాల వల్ల కూడా కావచ్చు. మీ భాగస్వామి లేదా మీ సహోద్యోగుల మాటలు వినడానికి లేదా వారి అభిప్రాయాన్ని పొందడానికి సమయాన్ని వెచ్చించండి మరియు మీ ఆలోచనలు మరియు భావాల్ని గౌరవప్రదంగా వ్యక్తపరచండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకి ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాల్ని వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మీరు ఏదైనా సమస్యలతో సతమతమవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక బాధపడుతున్నా, వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేచన సుఖినో భవంతు.